సో హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని, మీరు చూస్తున్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. మనం రెగ్యులర్గా మిర్చి మార్కెట్ ధరలు, కాటన్ మార్కెట్ ధరలు, అలాగే ఈ కాటన్ ప్రైజెస్ కూడా చెప్పమని చెప్పి చాలామంది రైతులు రేట్లు తెలియట్లేదండి మాకు ఎలా అని అడుగుతున్నారు. సో అందుకోసం ఈ పత్తి రేట్లు కూడా అయితే చెప్పడానికి మొదలుపెట్టాము. పత్తి రేటు ఎందుకు తగ్గిపోయింది, మళ్ళీ ఫ్యూచర్లో పత్తి రేట్ అనేది పెరుగుతుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈరోజు తేదీ March 24, 2023 అండి. సో ముందుగా కమ్మ మార్కెట్ చూసుకున్నట్లయితే జెండా ధర 7,300-7,400 రూపాయల వరకు డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతున్నవి. ఇంకా మీడియాలు 7,100-6,800 రూపాయల వరకు మీడియాలు కొనుగోలు అవుతున్నవి. ఇంకా ఈ దురద పెట్టే పుచ్చు పత్తి, చివరి పత్తి అయితే 6,500-6,800 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది. ఇది ఖమ్మం కాటన్ మార్కెట్. వరంగల్ మార్కెట్లో 7,300 రూపాయల వరకు డీలక్స్ క్వాలిటీలు పత్తి కొనుగోలు అవుతున్నవి. ఆదోని మార్కెట్లో 7,800 రూపాయల వరకు సేల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ మార్కెట్లో 7,350 రూపాయలు కొనుగోలు చేయడం జరుగుతుంది. విలేజ్ బయర్స్ వచ్చేసరికి డీలక్స్ పత్తిని 6,800-7,000 రూపాయల వరకు విలేజ్ బేరగాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. అండ్ నల్గొండ డిస్టిక్లో చూసుకున్నట్లయితే నల్గొండలో 7,100-7,200 ఎక్కువ అవుతున్నవి విలేజ్ బయర్స్ విత్ లోడింగ్ తోటి కూడా. అండ్ మనకు జిన్నింగ్ మిల్లు 6 కట్టింగ్ లేకుండా 7,000-7,100 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కాటన్ అనేది ఇలాగే ఉంది. ఎందుకు ఉంది అని అంటే, గత పోయిన ఇయరు ఇదే మార్చి నెలలో 10,000 నుండి 12,000-11,000, జూన్ వరకు కూడా మనకు 13,000 రూపాయలు ధర అయితే కొనసాగింది. ఈ సంవత్సరం కూడా అదే రేటు కొనసాగుతుందేమో 13,000 అని చెప్పి రైతులు అనుకోవడం వలన ఎవరికైనా ఆశ ఉంటుందండి, రైతు పండించే పంట కాబట్టి 13,000-12,000 పోవచ్చు, పోయిన ఇయర్ అంతా పోయింది కదా అని చెప్పి చాలామంది స్టాక్ అయితే ఉంచుకున్నారు. ఆ స్టాక్ ఉంచుకున్న పత్తిని మన మహబూబ్ నగర్లో ఆ రైతు 6,00,000 రూపాయలు అప్పు చేశారు. పత్తి ఉంది కదా అమ్మి ఇస్తా అని చెప్పి చాలా నష్టాల్లో ఉందని చెప్పి నాకైతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ రైతులు. అదేవిధంగా ఖమ్మం బేర్స్ కానివ్వచ్చు, విలేజ్ బేర్స్ కానివ్వచ్చు, వేరే కొన్ని చోట్ల బేర్సు పత్తి స్టాక్ పెట్టుకొని కూడా వాళ్ళు కూడా బాధలు పడుతున్నారండి. కొన్ని 100,000 క్వింటాలు, 8,000 బత్తాలు, 10,000 బస్తాలు తీసుకొని కూడా వాళ్ళు కూడా స్టాక్ అయితే పెట్టుకున్నారు. పైన ఎప్పుడైతే రేట్ వస్తుందో, మనకి ఇంకా జూన్ వరకు టైం ఉంది పత్తి రేటు ఇంక్రీజ్ అవ్వడానికి. సో ఎందుకంటే ఇంక్రీజ్ అవ్వకుండా అయితే ఉండదండి, మ్యాక్సిమం సమ్ ఒక 70% to 50% అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి కంపల్సరీ. ఇన్ని రోజులు ఉంచుకున్నందుకు మీకు వడ్డీ, ఇంట్రెస్ట్ లాసు, ఆ పత్తి ఏదైతే ఉన్నాయో మొత్తము వెయిట్ లాస్ అవుతుంది, అంటే బరువు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. స్టాకిస్ట్లే స్టాక్ పెట్టుకున్నారు చాలామంది బేయర్సు, వస్తుందనే కదా డెఫినెట్లీ పెట్టుకున్నారు, అందుకోసం భయపడొద్దని చెప్పి నేను రైతులకు తెలియజేస్తున్నాను. మూమెంట్ అయితే వచ్చే మూమెంట్ కనిపిస్తున్నది. ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోని తోటి రైతులను షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మనకు రేపు కూడా లేదండి పత్తి మార్కెట్. ఇక శని ఆదివారాల్లో మార్కెట్ అయితే లేదు. శుక్రవారం మళ్ళీ సోమవారం నుండి యథావిధిగా మార్కెట్ అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. అమ్ముకునేటప్పుడు జాగ్రత్తగా వహించి అమ్ముకోండి. అలాగే ఇట్లా లూజ్ ఉంటేనే పత్తి కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంట్లో ఈ బస్తాలు తొక్కేసి ఉన్నవి అట్లుంటే ఏమవుతుందంటే, కొంచెం ఇమ్ములు అవి ఉన్నా కానీ కొంచెం షేడ్ అవ్వడానికి బాగుంటుంది. నెక్స్ట్ చాలామంది తెలియక చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళని చెప్పి ఏదైనా గింత నిప్పురవ్వబడ్డా కానీ మొత్తం అని అయితే చాలా చోట్ల చూసాము తగలబడిపోవడం లాంటివి అట్లా జరుగుతాయి. అట్లా కాకుండా జాగ్రత్తగా వహించండి. మా అంటే ఒక మనకు మార్చి నెల లోపల వచ్చే సూచనలు కనిపించడం జరుగుతుంది. ఇది నా యొక్క అప్డేట్ అండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్, ధన్యవాదాలు.